ఇద్దరు అన్నారు కానీ ఒక్కరు కూడా కనిపించలేదు వన్ మేన్ షో చేయాలనుకుంటున్నారు వాళ్ళని తొక్కే లేదండి కనిపించారు బేసిక్ గా సినిమాలో మొహాలు అంతా కొంచెం డార్క్ ఉంటాయండి అందరివి కొంచెం మోర్ గన్ గ్లామర్ అది ఇద్దరు ఉన్నారు ఇద్దరి దెర్ వెరీ ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ టీజర్ కట్ చేసిన విధానం వాసుదేవ్ అనే ఒక క్యారెక్టరేషన్ మీద వెళ్దాము నేను కూడా మీరు గమనిస్తే ఓన్లీ లాస్ట్లో కనిపిస్తాను నాట్ సో మోర్ దెన్ ఏదో హీరో కనపడాలి ఇంకొకరు కనపడాలి అన్న దాని కాకుండా ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో ఓల్డ్ ఎలా ఉండబోతుందన్నది దాన్ని బట్టి టీజర్ కట్ అయిందని డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఇక్కడ డైరెక్టర్ అక్కడ అమ్మాయి ఒక్క నిమిషం ఇద్దరు ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కదా అసలు ఈ కథ మూల కథ ఐడియా ఎవరికి వచ్చింది మీ దగ్గర సుజిత్ సార్ తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ అయింది అంటే ఏ ఐడియా వచ్చినా కూడా ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం సార్ సో ఎనీ కథ కూడా ఏంటంటే డిస్కషన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో బేస్ ఐడియా అయితే సుజిత్కి స్టార్ట్ అయింది సార్ అక్కడి నుంచి డిస్కస్ చేసుకొని దాన్ని బెటర్మెంట్ చేసుకొని ఏది దాంట్లో ఏం యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కలిసి కూర్చొని చేసుకోండి కదా సార్ రైట్ కిరణ్ గారు హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ సార్ జనరల్గా తెలుగు సినిమా హీరోలు అందరూ ప్యాన్ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది సరిగా సినిమాలు ఆడట్లేదని ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు సార్ మీద ఇంట్రెస్ట్ అది తెలియదు కానీ నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్ నేను పాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ మీకు మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు అలాంటి టైంలో మీరు పాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్ కి సార్ నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్ ఏదైనా స్థాయి అన్న కంటెంట్ మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయస్ మనందరం పెద్ద హిట్ చేసాం యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్ కాంతారా నుంచి వచ్చిన థింగ్ అప్పుడు తన మనకైతే ముందులే సార్ ఇక్కడ కంటెంటే సార్ ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్ మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్ కంటెంట్ ఉంటే మీరు అందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్ నథింగ్ ఎల్స్ మేబీ నేను నా సినిమా ఈ ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాను సార్ ఊరికే ఏదో పెట్టాలని ప్యాన్ ఇండియా అయితే చేయండి సార్ చిరంగ్ గారు హాయ్ హాయ్ హ్యాపీ బర్త్ డే అండ్ ఐమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి సో బేసికల్గా అంటే లైక్ లైఫ్ లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు సో రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసి వచ్చారు మీ ఒపీనియన్ ఏంటి అండ్ వన్ మోర్ క్వశ్చన్ సో కా అన్న స్టోరీ సెలక్షన్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తుంది సో ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా ఖచ్చితంగా అండి తను ఉండడం వల్ల ఎప్పుడు లక్కే ఫ్రమ్ రాజావర్ రాణి గారు షీఈ్ ఆల్వేస్ బీన్ విత్ మీ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు కా సినిమా ఇక నుంచి అదే ఒకటి రెండు అది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది కూర్చుంటుంది కొంచెం టీం అందరం కూర్చొని డిసైడ్ అయ్యేది వెళ్తున్నాం కానే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి దగ్గరుండి అన్ని చూసుకునేంత ఓకే మళ్ళీ రాజా గారు రాణి గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను చూడాలండి ఎప్పుడు ఒకవేళ వీలు కుదిరితే మంచి కథ ప్రామిస్ చేశారు కాబట్టి లేకపోతే కంటిన్యూస్గా చేస్తారు లేదండి ప్రామిస్ చేసాను చేసేసామని ఇప్పటికి బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దానిలో కనిపిస్తే ఏ కథకైతే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాను చూడాలండి డైరెక్టర్ సుజిత్ గారు హాయ్ 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 సో కా టైటిల్ మీరు ఈజిప్షియన్ వర్డ్ కా నుంచి తీసుకున్నారా ఇస్ ఇట్ రిలేటెడ్ టు దాట్